ओम शांति। प्रापंचिकंगा रेपो मदर्स डे ఈ సందర్భంగా మనము మాతల గురించి ఒక 2-3 నిమిషాలు తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిందే, కుటుంబం కోసం మాతలు ఎంతగా త్యాగం చేస్తారో, ఎంతగా సేవ చేస్తారో. ఇంత త్యాగం చేసినా శక్తి వంచన లేకుండా సేవ చేసినా కుటుంబ సభ్యులు అందరి నుంచి వారికి ప్రేమ గౌరవం లభించాలనేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే చాలా వరకు మాతల యొక్క కష్టాన్ని గుర్తించరు. పైగా వాళ్ళతో కొంచెం కఠినంగా కోపంగా వ్యవహరిస్తూ కూడా ఉంటారు. ఆమె కుటుంబం కోసం చాలా చేస్తుంది, కానీ కుటుంబీకులందరూ ఆమెని గౌరవించలేకపోవచ్చు, గుర్తించలేకపోవచ్చు. అయినప్పటికీ మాతలు సహించుకుని ప్రేమతో హృదయపూర్వకంగా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కుటుంబ శ్రేయస్సు అనేది మాతలకి చాలా ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబ శ్రేయస్సు కోసం మాతలు చాలా వరకు తమని తాము త్యాగం చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మాతల యొక్క గొప్పతనం ఇదే. గౌరవాన్ని ఆశించకుండా సేవ చేయటం, కుటుంబ శ్రేయస్సు కోసం ఇష్టంగా త్యాగం చేయటం. ఎంతగా వీళ్ళు త్యాగం ఉంటుందంటే వ్యక్తిగత ఇష్టాలు అయిష్టాలతో ఎవరికీ పనుండదు. వ్యక్తిగత సౌకర్యాలు కూడా వీళ్ళు ఉపయోగించుకోరు. వ్యక్తిగతంగా ఆహారం తయారు చేసుకోరు, నిద్ర కూడా సరిగ్గా నిద్రపోరు. కానీ ఇవన్నీ కుటుంబం కోసం అయితే మాత్రం చేస్తూ ఉంటారు. మరి అటువంటి త్యాగి సేవాధారి మాతలకి పిల్లలు లేదా అందరూ ఇవ్వాల్సినటువంటి బహుమతి ఏంటి అంటే గౌరవం, ప్రేమ, సంతోషం. ఈ బహుమతులు ఇవ్వండి. ఇవేమీ కూడా ఆమె త్యాగానికి సరిపోవు, కానీ తీసుకున్న దానికి మనం ఇవ్వాలి కదా ఎంతో కొంత. కాబట్టి ఇలా శ్రమించేటటువంటి కుటుంబంలో ఉంటూ శ్రమించేటటువంటి మాతలందరికీ మీరు ప్రేమనివ్వండి, గౌరవాన్ని ఇవ్వండి, వారికి సంతోషాన్ని ఇవ్వండి. ఇది చాలా గొప్ప గిఫ్ట్.
ఎందుకంటే బాబా స్వయంగా చెప్పారు మాతలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు సహిస్తూ ఉంటారు ఎన్నో నిందలు భరిస్తూ ఉంటారు కొంతమంది అయితే వారిని శారీరకంగా కొడుతూ కూడా ఉంటారు అయినప్పటికీ ఆ కర్మ బంధాలన్నిటినీ కూడా జయించుకుని బాబా దగ్గరికి వచ్చారు అందువలన బాబా వారికి చాలా ప్రేమని చాలా గౌరవాన్ని ఇస్తారు మాతలకి అర్థమైందా ఇప్పుడు స్వయం భగవంతుడే మాతలకి గౌరవం ఇస్తారు మాతలకి ప్రేమని ఇస్తారు కాబట్టి మీరు కూడా మాతలకి గౌరవం ఇవ్వండి ప్రేమని ఇవ్వండి గుర్తించండి మీ కోసం మీ కుటుంబం కోసం మీ సంక్షేమం కోసం వాళ్ళు ఏదైతే కృషి చేస్తున్నారో సేవ చేస్తున్నారో వాటిని గుర్తిస్తే అంతే చాలు వాళ్ళు చాలా కష్టాలు పడ్డారనేది బాబాకి తెలుసు చాలా సహించుకుంటారు అనేది కూడా బాబాకి తెలుసు కాబట్టి బాబా చాలా చాలా ప్రేమని గౌరవాన్ని ఇస్తూ ఉంటారు ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా మాతలందరి కోసం ఒక గౌరవ భావన స్నేహ భావన మనస సంకల్పాలతో అందివ్వండి అంతేకాదు మరి ఇప్పుడు మాతలు చేయవలసిందేంటి జగన్మాతగా అయ్యి ఆత్మలకు జ్ఞానయోగాలని పాలన అందించేటటువంటి సేవా బాధ్యత కూడా తీసుకోండని బాబా మాతలకి చెప్తారు కుటుంబంలోనే ఉండిపోకండి ఇది ఈ ఒక్క జన్మకి కర్మబంధన యొక్క కుటుంబం కానీ 21 జన్మల కుటుంబాలను మీరు ఉద్ధరించాలంటే వారందరికీ కూడా విశ్వంలోని ఆత్మలందరికీ కూడా జ్ఞానయోగాల పాలన అందించండి జగన్మాతలవ్వండి అని బాబా మాతలకి చెప్తారు విశ్వ కళ్యాణకారి అనేటటువంటి బిరుదు ఇస్తారు స్వర్గ ద్వారాలు మాతల ద్వారా తెరవబడతాయని చెప్తారు మాతలు కానీ సేవా మైదానంలోకి వస్తే అనేక మంది ఆత్మలు తయారవుతారని చెప్తారు ఇలా డబల్ పాత్ర అభినయించేటటువంటి మాతలకి అంటే లౌకిక సేవ లౌకిక కుటుంబం లౌకిక పరమైన త్యాగమే కాకుండా అలౌకిక కుటుంబం అలౌకిక సేవ విశ్వ కళ్యాణం కోసం త్యాగము సేవ చేసేటటువంటి మాతృమూర్తులందరికీ కూడా
వందే మాతరం. ఓం శాంతి. ఇప్పుడు మనం అవ్యక్త మురళిలోని మధుర మహావాక్యాలు పది రెండు 75 అవ్యక్త మురళిలో బాబా చెప్తున్నారు. పాండవులు బాణం వేశారు, నీరొచ్చింది అని అంటారు కదా. అంటే మీరు పురుషార్థం చేశారు అంటే ఫలం లభించింది. ఇది ప్రత్యక్ష ఫలం పొందే సమయం కనుక దీని యొక్క లాభాన్ని పొందండి. సాధనాలను, సమయాన్ని, సంపదను మీకోసం ఉపయోగించటాన్ని త్యాగం చేయండి. అప్పుడే మీరు ప్రత్యక్ష ఫలంగా భాగ్యాన్ని పొందుతారు. అలౌకికంగా మీరు సేవ కోసం ఏది ఉపయోగించినా, ఏది త్యాగం చేసినా అదంతా కూడా భాగ్యంగా జమ అవుతుంది. సాధనాలు మీకోసం ఉపయోగించకండి, సమయం మీకోసం ఉపయోగించకండి, సంపద మీకోసం ఉపయోగించకండి, ఇవన్నీ కూడా సేవ కోసం అర్పణ చేయండి. అప్పుడు మీరు ఎంతో భాగ్యాన్ని పొందుతారని బాబా చెప్తున్నారు. మరి నిమిత్త ఆత్మలకి లేదా ధనాన్ని సేవ కోసం ఉపయోగించే ఆత్మలకి ఏం చెప్తున్నారంటే బాబా, సేవ కోసం అర్పణ చేసిన సంపదని ఎప్పుడు కూడా స్వయం కోసం, స్వయం యొక్క విశ్రాంతి కోసం ఉపయోగించుకుంటే సఫలత లభించదు. సేవ కోసమని అర్పణ చేసిన సంపదని స్వయం కోసం, స్వయం విశ్రాంతి కోసం ఉపయోగిస్తే సఫలత లభించదు. సేవ యొక్క ప్రారంభంలో అంటే ఆదిలో, యజ్ఞం ఆదిలో తాము తినే రొట్టెలను కూడా తక్కువ చేసుకుని ప్రతి వస్తువుని సేవలో ఉపయోగించడం ద్వారా దానికి ప్రత్యక్ష ఫలంగా ఆత్మలైన మీరు వచ్చారు. ఆదిలో ఎంత హృదయపూర్వకంగా సేవ చేశారో స్వయంగా బాబా చెప్తున్నారు. వారు తినే రొట్టెలు కూడా తగ్గించుకుని డబ్బులు మిగుల్చుకుని ప్రతి వస్తువుని సేవలో ఉపయోగించారు. దానికి ప్రత్యక్ష ఫలంగా ఆత్మలైన మీరు వచ్చారంటున్నారు బాబా. అంటే సేవ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ సేవాధారికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే త్యాగం. అలాంటి త్యాగి ఆత్మల ద్వారా చాలా గొప్ప సేవ జరుగుతుందన్నమాట. అదిలో వాళ్ళు అలా త్యాగం చేశారు. కానీ మధ్యలో బాబా డ్రామా రెండూ చెప్పారు బాబా. స్వయం కోసం సహజ సాధనాలను ఉపయోగించుకునే అనుభవం చేయించారు. యజ్ఞం ఆదిలో సాధనాలు లేవు, సంపద కూడా ఎక్కువ లేదు, తినే రొట్టెలు కూడా తగ్గించుకుని ధనం మిగుల్చుకుని సేవ చేశారు. కానీ మధ్యలో సాధనాలు వచ్చినాయి. అది ఎవరిచ్చారు? బాబా మరియు డ్రామానుసారం.
లభించాయి. అంతిమంలో ప్రకృతి దాసి అయినా కానీ, సర్వ సాధనాలు మీకు ప్రాప్తించినా కానీ స్వయం కోసం కాకుండా సేవ కోసం ఉపయోగించండి. బాబా అంటున్నారు మధ్యలో సాధనాలు వచ్చినాయి, అంతిమంలో ప్రకృతి ఇంకా దాసి అయిపోతుంది. మీకు సర్వ సాధనాలు కూడా లభిస్తాయి, కానీ వాటిని స్వయం కోసం కాకుండా సేవ కోసం ఉపయోగించండి. ఇప్పుడు ఇక మున్ముందు అనేక ఆత్మలు సాధనాలను తమ సంపదను మీకంటే ఎక్కువలో ఎక్కువ అర్పణ చేస్తారు. బాబా ఏం చెప్తున్నారు, ఆదిలో ఎలాగైతే సమయము, సంపద, స్వయం సుఖాలు అన్నీ కూడా సేవ కోసం అర్పణ చేసేసారో, అలాగే అంతిమంలో కూడా కొంతమంది వస్తారు, అనేక ఆత్మలు వస్తారు. వాళ్ళు తమ సాధనాలని, తమ సంపదని మీకంటే ఎక్కువలో ఎక్కువ అర్పణ చేసేస్తారు. అలాంటి మంచి మంచి పిల్లలు ఉన్నారు, వాళ్ళు వస్తారు, మీకు ఇస్తారు, సాధనాలు ఇస్తారు, సంపదిస్తారు, కానీ వాటిని స్వయం కోసం స్వీకరించకూడదు అని ఎవరికి చెప్తున్నారు బాబా? సేవాదారులకి చెప్తున్నారు. స్వయం కోసం స్వీకరించటం అంటే స్వయాన్ని శ్రేష్ఠ పదవి నుండి వంచితం చేసుకోవటం. ఎవరైనా కానీ సేవకని ఇచ్చినటువంటి ధనాన్ని స్వయం కోసం ఉపయోగించుకుంటున్నారనుకోండి, బాబా లెక్క ప్రకారం వాళ్ళు శ్రేష్ఠ ప్రాప్తి నుంచి స్వయాన్ని వంచితులు చేసుకుంటున్నారని చెప్తున్నారు బాబా. తగ్గిపోతుంది, అందుకని ఎవరిని చూసి మనం అనుసరించకూడదు, వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మనం చేసినా కూడా పర్వాలేదు అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి వాళ్ళు పొందుతారు, వాళ్ళని చూసి మీరు చేస్తే మీరు కూడా అదే పొందుతారు. వాళ్ళెవరో స్వయం కోసం స్వీకరించారని అనుకోండి, శ్రేష్ఠ పదవి నుండి వంచితమైపోయారు, మరి మనం అనుసరిస్తే మన పదవి కూడా తక్కువైపోతుంది. కనుక త్యాగమూర్తులై సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని తీసుకురండి. ఇదే మురళిలో బాబా సేవ గురించి చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు, సేవ కోసం ఇచ్చిన ధనాన్ని కానీ సాధనాల్ని కానీ స్వయం కోసం ఉపయోగించకండి, సేవలో ఉపయోగించండి అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు బాబా, స్వయం కోసం పేరు, ప్రతిష్ట, గౌరవం పొందాలనే కోరికను బలిహారం చేసి పరోపకారిగా అవ్వండి. ఇప్పుడు మీరు ఎవరికైనా ఉపకారం చేస్తున్నారనుకోండి, నేను చేశాను, నేను చేశాను, నేను చేశాను అని అందరూ చెప్పుకోవాలని, మీకు ఒక భావన లోపల ఉందనుకోండి, బాబా భావాన్ని చూస్తారు. ఎందుకు చెప్తున్నారు అసలు అనేది చూస్తారు, ఇలా ఎందుకు చేస్తున్నారు అసలు అనేది కూడా చూస్తారు బాబా. స్వయం కోసం పేరు, ప్రతిష్ట, గౌరవం అన్నీ పొందాలనే కోరికను బలిహారం చేసి పరోపకారిగా అవ్వండి. కోరికని బలిహారం చేయమంటున్నారు బాబా, తీసుకోవాలనే కోరికను వదిలి ఇచ్చే మహాదానులు పరోపకారిగా అవుతారు. ఏమివ్వాలి అందరికీ? గౌరవం, పేరు వాళ్ళకి ఇచ్చేసేయండి, మీరు కేవలం చేయండి అంతే. తీసుకోవాలనే కోరిక వదిలి మహాదానులుగా పరోపకారిగా వారే అవుతారు. అలాగే సత్కారి అనగా సర్వుల పట్ల గౌరవ భావన, సత్కారిగా అయ్యేటందుకు స్వయాన్ని సర్వులకి సేవాదారిగా భావించండి.
ఏమంటున్నారు బాబా? బ్రహ్మ బాబా ఇట్లు విశ్వసేవాధారి అని ఉత్తరం రాసేవారు. రాసినప్పుడు ఉత్తరం రాసినప్పుడు అలా అనేవారు, ఇట్లు విశ్వసేవాధారి చివరిలో. బాబా ఏమంటున్నారు, మీరు సేవ చేసి మళ్ళీ సత్కారాలు కోరుకోకండి, ప్రతిష్ట కోరుకోకండి, పేరు కోరుకోకండి, గౌరవం కోరుకోకండి. మీరు కోరుకోకపోయినా వస్తాయి, కానీ స్వీకరించకండి. కావాలని చేయకండి, పేరు కోసం చేయకండి, ప్రతిష్ట కోసం చేయకండి, గౌరవం అడగకండి. నేను చేశాను కదా మీరు గౌరవించద్దా అని అనకండి, ఇస్తూ వెళ్ళండి. సర్వుల పట్ల గౌరవ భావన పెట్టుకోండి. సేవాధారి యొక్క పరిభాష చాలా గుహ్యం. సేవాధారి అంటే ఎవరు? సెంటర్లో ఉండిపోయేవాళ్ళ, మధువనంలో ఉండిపోయేవారా, లేదా ఉపన్యాసాలు చెప్పేవారా? ఎవరు సేవాధారి అంటే? వీరందరూ కూడా సేవాదారులే. సెంటర్లో ఉంటున్నా, మధువనంలో ఉంటున్నా, ఉపన్యాసంలో చెప్తున్నా, అందరూ సేవాదారులే. కుటుంబంలో ఉండి సేవ చేస్తున్నా అందరూ సేవాదారులే. కానీ బాబా చెప్తున్నారు, కేవలం స్థూల సేవ చేయటం అంటే ఏదో ఒక పని చేస్తూ ఉండటం యజ్ఞంలో, వాచా ద్వారా సేవ అంటే ఏ క్లాసులు చేయటము, పరిచయం చెప్పటము, సాధనాల ద్వారా సేవ చేయటం, ఏదొక సాధనం, చిత్ర ప్రదర్శనీలు పెట్టడం, ఛానల్ ద్వారా బాబా సందేశాలు అందరికీ వినిపించటం, ఇలా సాధనాల ద్వారా సేవ చేసిన ఇదే కాదు సేవ అంటే అని చెప్తున్నారు బాబా. అంటే కేవలం క్లాసులు చెప్పటము, ఉపన్యాసాలు చెప్పటము, పరిచయం చెప్పటము, లేదా కేవలం స్థూలమైనటువంటి పనులు చేస్తూ ఉండటం, ఇదే కాదు సేవ అంటే. ఇంకా ఉంది, ఇంకా గుహ్యం సేవ అంటే ఏంటంటే, మీ యొక్క ప్రతి గుణం ద్వారా ఇతరుని గుణవంతులుగా తయారు చేయండి. మీ యొక్క ప్రతి గుణం దానం చేసి ఇతరుని గుణవంతులుగా తయారు చేయండి అంటున్నారు బాబా. అలా తయారు చేస్తున్నారా, లేక ఎవరి వలనైనా మీ గుణాలు మారిపోతున్నాయా? మీ సాంగత్యం యొక్క రంగు అంటించటం, ఇది శ్రేష్ట సేవ. ఏం చెప్తున్నారు బాబా? వాచా సేవ, స్థూల సేవ, సాధనాల సేవ, ఇదే కాదు సేవ అంటే. దీనికంటే ఇంకా కూడా గుహ్యమైన సేవ ఒకటి ఉంది, శ్రేష్టమైన సేవ ఒకటి ఉంది. అదేంటంటే, ప్రతి గుణాన్ని దానం చేసి ఇతరుల్ని గుణవంతులుగా తయారు చేయటం, మీ సాంగత్యం యొక్క రంగుని అంటించటం. గుణాలతో సేవ అంటే ఎలాగా? అవగుణాలని చూస్తూ కూడా చూడకుండా స్వయంలో గుణాల యొక్క శక్తి ద్వారా ఇతరుల్లో ఉన్న అవగుణాలని తొలగించాలి. ఇప్పుడు దీనికి ఉదాహరణ ఏంటంటే, బాబా చెప్తున్నారు, ఎవరైనా బాహార ముఖంలోకి వచ్చి ఎక్కువ మాట్లాడుతున్నారనుకోండి, మీరు అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా తెలియకుండానే నెమ్మదిగా మాటలు తగ్గించేస్తారు. మాట్లాడకండి అని మీరు చెప్పలేదు, కానీ మీరు అవ్యక్త స్థితిలో ఉన్నారు, వాళ్ళు వ్యక్త స్థితిలో ఉన్నారు. వ్యక్తంలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడతాం, అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు అసలు మాట్లాడాలని పెద్దగా అనిపించదు మనకి. ఒకవేళ మాట్లాడినా చాలా శక్తిశాలిగా మాట్లాడతాం, చాలా తక్కువగా మాట్లాడతాం.
ఎందుకంటే స్థితి అవ్యక్తంగా ఉంది. వ్యక్త స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడతాం. కాబట్టి ఒక ఆత్మ వ్యక్త స్థితిలో ఉంది, ఎక్కువ మాట్లాడుతూ ఉంది. మీరు అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు తెలియకుండానే మీ గుణాలు వాళ్ళకి వెళ్ళి వాళ్ళు కూడా మొదట తగ్గించటం, తర్వాత మౌనం అయిపోవటం, తర్వాత మీలాగే యోగస్థితిలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇది ఉదాహరణ గుణాలతో సేవ చేయటం అంటే. ఇలా అవగుణాలను చూస్తూ చూడకండి. మీ గుణాలను వాళ్ళకి ఇచ్చి వాళ్ళలో ఉన్న అవగుణాలని తొలగించండి. అంటే మీలు ఎంత గుణాలు ఉండాలి మీలో? ఎంత గుణమూర్తిగా ఉండాలి మీరు? సర్వ దివ్య గుణాలు బాబా నుండి మీరు నింపుకున్నప్పుడే ఇతరాత్మల్ని కూడా గుణమూర్తిగా తయారు చేయగలుగుతారు. కాబట్టి గుర్తుంచుకోండి, మీ గుణం ద్వారా వాళ్ళ గుణం నేర్పాలి, వాళ్ళ అవగుణాలు తొలగించాలి. అలాగే నిర్బల్ని శక్తిశాలిగా తయారు చేయాలి మీ శక్తుల ద్వారా. అంటే కోపం అనేది ఒక నిర్బలత అనుకోండి, అది ఎవరిలోనైనా ఉందనుకోండి, వాళ్ళను మీరు మార్చాలంటే మీలో చాలా సహనం ఉండాలి. సహన శక్తి అన్నమాట. గుణాలతో మార్చటం, శక్తులతో మార్చటం, ఇది చాలా గొప్ప సేవ అంటున్నారు బాబా. చెప్పి మార్చటం, వివరించి మార్చటం, లేదా మీరు చేయటం, దీనికన్నా కూడా గుణాలతోటి శక్తులతోటి సేవ చేయటం. నిర్బలల్ని చూసి వదిలేయకండి, వీళ్ళు మారరు అన్నట్టుగా మనకు ఒక్కొక్కసారి ఇంకా అటు శుభభావన ఉండదు, ఇటు అశుభభావన ఉండదు, వదిలేస్తాం అంతే. ఎందుకంటే చెప్తే వినరు, గ్రహించుకోరు, అర్థం చేసుకోరు, పైగా వాదిస్తారు. అప్పుడేం చేస్తాం? వదిలేస్తాం. కానీ అలా వదిలేయకూడదు, అలసిపోకూడదు. మళ్ళీ మీరు శక్తుల్ని కూడదీసుకుని వాళ్ళని పరివర్తన చేయాలంటున్నారు బాబా. అంటే ఎంత నింపుకోవాలి మనలో శక్తులు, గుణాలు, వీటితోటి కూడా మనం సేవ చేయాలి, గుర్తుపెట్టుకోండి. దీన్నే బాబా ఏమంటారు, ముఖము నడవడిక ద్వారా సేవ చేయటం అంటారు బాబా. నిరాశ చెందిన కేసులను కూడా, అంటే అందరూ చెప్పి చెప్పి వాళ్ళు మారట్లేదు, ఇంకా వదిలేశారు, అందరూ నిరాశ వ్యక్తం చేశారు ఆత్మ గురించి. ఆశ లేదు, ఆత్మ మారుతుందన్న ఆశ ఎవరికీ లేదు. అయినప్పటికీ కూడా స్వసేవ ద్వారా, మీ శ్రేష్ఠ స్వమానంలో స్థితులై గౌరవం ఇవ్వటం ద్వారా సర్వులకి సత్కారిగా కాగలరు. స్వయం యొక్క త్యాగం ద్వారా ఇతరులకు గౌరవం ఇస్తూ మీ భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. బాబా చెప్పేదానికి మనం చేసేది మొత్తంగా వ్యతిరేకంగా ఉంటుంది. ఎలా అంటే, బాబా ఏమంటారు, చేసి కూడా గౌరవాన్ని కోరుకోవద్దని. ఇప్పుడు ఎలా ఉంటుంది, చెయ్యము కానీ గౌరవం మొత్తం నాకే రావాలి. స్వయం యొక్క త్యాగం ద్వారా ఇతరులకి గౌరవం ఇస్తూ నా గౌరవం ఎక్కడ తగ్గిపోతుందో, నా పేరు ఎక్కడ తగ్గిపోతుందో, అనుకుని ఈ గౌరవం యొక్క పాకులాట, పేరు యొక్క పాకులాట ఎక్కువైపోయి పైకి అది సేవే, పైకి సేవే, కానీ లోపల ఉండేది భావన. ఈ భావనలు ఎవరి వాళ్ళు వేరువేరుగా ఉంటాయి. ఈ భావన ఆధారంగానే వాళ్ళకి ప్రాప్తి తయారవుతుంది. ఎందుకంటే భగవంతుడు భావనకి ఫలం ఇచ్చేవారు కనుక మీరు ఇక్కడ పేరు పొందాలంటే అక్కడ పేరు తగ్గిపోతుంది, అక్కడ ప్రాప్తి తగ్గిపోతుంది.
ఇక్కడ త్యాగం చేస్తూ వెళ్తే మీకు భాగ్యం తయారైపోతుందని బాబా మనకి నియమం చెప్తున్నారు. చిన్నవారిని, పెద్దవారిని, మహారథిల్ని, కాలిబలం వారిని అందరినీ గౌరవ దృష్టితో చూడండి. సర్వుల సత్కారి, మీకు సత్కారం కావాలా? మీ సేవలు గుర్తించి ఎవరైనా మీకు సత్కారం చేయాలని అనుకుంటున్నారా? బాబా అంటున్నారు, ముందు మీరు స్వయం సత్కారి అవ్వండి, అంటే అందరికి గౌరవం ఇవ్వండి. అప్పుడు మీరు వాళ్ళు మిమ్మల్ని ఒక గౌరవభావంతో చూస్తారు, చూసారా? అదే గొప్ప సత్కారం. గౌరవం ఇవ్వని వారికి కూడా గౌరవం ఇచ్చేవారు, నిందించే వారికి కూడా గమ్యం చూపించేవారు, గ్లాని చేసేవారిని కూడా గుణగానం చేసేవారు, వారిని సర్వసత్కారి అని అంటారు. ఇది సంపూర్ణ స్థితి అన్నమాట. ఇది ఎవరికైనా వచ్చిందా? గౌరవం ఇవ్వని వారికి గౌరవం ఇవ్వటం, నిందించేవారికి గమ్యం చూపించటం, గ్లాని చేసేవారి గుణగానం చేయటం, వారినే సర్వుల సత్కారి అంటారు. ఇది గొప్ప సేవ అని బాబా చెప్తున్నారు. గుణాలతో, శక్తులతో సేవ చేయటం చాలా గొప్ప అని చెప్తున్నారు బాబా. శ్రేష్టమైన సేవ అని చెప్తున్నారు బాబా. అలాగే బాబా ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, మురళిలో ఒకటి స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకునే సేవ అంటే స్వసేవ. మీరు ఎప్పుడు సంపన్నం అవుతారు? సంపన్నం అవ్వాలంటే ఏం చేయాలి? దీనికోసం నలువైపులా విశేష స్థానాలలో ఉన్నతి యొక్క సాధనాలు, స్వోన్నతికి సాధనం ఏంటి? యోగ బట్టి మరియు ధారణా బట్టీలు పెట్టుకోండి. స్వోన్నతి జరగాలంటే యోగ బట్టి పెట్టుకోండి, ధారణా బట్టి పెట్టుకోండి. ప్రతి చోట నలువైపులా గ్రూపుల వారీగా బట్టీ కార్యక్రమం పెట్టుకోండి. స్వతంత్రంగా ప్రతి ఒక్కరికి బట్టీ యొక్క అనుభవం చేయించండి. ధారణ మరియు స్మృతి రెండు సబ్జెక్టుల్లో స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకునే బట్టీ ఉండాలి. బట్టీ అంటే ఏంటి? బట్టీ అంటే బ్రహ్మభోజనమా? బట్టి అంటే పరివారం యొక్క కలయిక? బట్టి అంటే సాంస్కృతిక కార్యక్రమాల? ఏంటి బట్టి అంటే? బట్టి అంటే వచ్చిన ఆత్మలు స్మృతి పెరగాలి, వాళ్ళ ధారణ పెరగాలి. యోగ బట్టి, ధారణా బట్టీలు పెట్టుకోండి అంటున్నారు బాబా. రెండు సబ్జెక్టుల్లో స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకునే బట్టీ పెట్టుకోండి. ఇలాంటి కార్యక్రమం అందరూ కలిసి తయారు చేసుకోండి. నలువైపులా బట్టీలు పెట్టుకోండి అంటున్నారు బాబా. ఏం బట్టీలు? యోగ బట్టి, ధారణా బట్టి, ఇంకేం వద్దు. యోగము ధారణ, యోగము ధారణ. ఇక రెండవది ఇదేంటి? స్వసేవ గురించి ప్లాన్ చెప్పారు బాబా. రెండవది విశ్వసేవ. దీనికోసం ప్రతి ఒక్క సేవా కేంద్రం మీ చుట్టుపక్కల స్థానాల్లో సందేశమిచ్చే కార్యక్రమం తీవ్ర వేగంతో చేయాల్సి ఉంటుంది. మీ చుట్టుపక్కల స్థానాల్లో సందేశమిచ్చే కార్యక్రమం తీవ్ర వేగంతో చేయాల్సి ఉంటుంది. మీ దగ్గరలోని ఏ స్థానము బాబా సందేశం ఇవ్వటం నుండి వంచితంగా ఉండకూడదు. ఒకవేళ వంచితంగా ఉండిపోతే ఆ తర్వాత ఇక మీరు సందేశమిచ్చే అవకాశమే ఉండదు. ఇప్పుడు సేవ చేయటానికి అవకాశం ఉంది, చుట్టుపక్కల తిరగటానికి అవకాశం ఉంది,
ప్రజలందరికీ బాబా సందేశాన్ని చేర్చడానికి అవకాశం ఉంది, ఇక ముందు ఉండదు అని చెప్తున్నారు బాబా. ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకుండా అందరికీ సందేశం ఇవ్వకపోతే వంచితం అయిపోయారు కదా వాళ్ళు. వంచితం అయిపోయిన ఆత్మల యొక్క భారము నిమిత్త ఆత్మలైన మీపైన ఉంటుంది. అవకాశం ఉండి సేవ చేయకపోతే ఆ తప్పు మీపైన ఉంటుందంటున్నారు బాబా. అందువలన చక్రవర్తి అవ్వండి, అంటే చుట్టూ తిరగండి. నిమిత్తమైన ఒక్కొక్క శ్రేష్టాత్మ కేవలం 2-4 స్థానాలు కాదు, దగ్గరలో స్థానాలన్నీ తిరిగి బాబా సందేశం ఇవ్వటానికి నిమిత్తం అవ్వాలి. ప్రతి స్థానంలో మీ వలె వారిని నిమిత్తంగా తయారు చేసి మీరు ముందుకెళ్ళండి, ఆ స్థానంలోనే కూర్చుండిపోకండి. ఇలా ఈ సంవత్సరం అంతా కూడా విశేష సేవ చేయాలని బాబా అప్పుడు చెప్పారు. సేవకు ఫలితంగా ప్రత్యక్ష ఫలంగా తయారైపోయిన ఆత్మలు నిమిత్తంగా అయ్యేటందుకు సహజంగానే వెలువడుతూ ఉంటారు. బాబా ఏం చెప్తున్నారు, ఎక్కడికక్కడే టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం జ్ఞానం చెప్పేసిన తర్వాత అక్కడ క్లాసులు ఎవరు చెప్తారు అని అనుకోకండి. బాబా ఏం చెప్తున్నారు, సేవకి ప్రత్యక్ష ఫలంగా మీరు ఆ స్థానంలో చెప్పినప్పుడు, కొంతకాలం చెప్పినప్పుడు, మిగతా ప్రతిరోజు చదవటానికి ఎవరో ఒకళ్ళు తయారవుతారు, అక్కడ సహజంగానే వెలువడుతూ ఉంటారని చెప్తున్నారు బాబా. అంతేకాని ఎన్ని చోట్ల చెప్పినా మళ్ళీ అవన్నీ పాలన చేయకపోతే ఎలాగా అనుకోకండి. దీనికోసం లక్ష్యం ఉండాలి. ఏంటి, సేవ చేసుకోవాలన్న లక్ష్యం ఉండాలి, ధైర్యం ఉండాలి, పరిశీలన ఉండాలి. అంటే ఎవరికి ఆ బాధ్యత అప్పగించవచ్చో చూసి, వాళ్ళకి ఆ బాధ్యత అప్పగించేసి, ఆ స్థానానికి వాళ్ళని నిమిత్తం చేసేసి మళ్ళీ మీరు ఇంకో స్థానానికి వెళ్ళిపోండి. అంతేకాని అదే స్థానంలో కూర్చుండిపోకండి అని బాబా చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్థానం తీసుకుని ఇంకా అదే మన సొంతం అనుకుని, ఆ వచ్చిన కొద్ది మందే ఇంకా అనుకుని, ఇంకా అదే అలాగే ఉండిపోకండి, నిలిచిపోయిన నీరులాగా. అనేక స్థానాలకి వెళ్ళండి అని బాబా చెప్తున్నారు సేవదారులకి. ఇలా స్వపరివర్తన స్వసేవ చేసుకోండి, విశ్వపరివర్తన విశ్వసేవ కూడా రెండు ఒకేసారి చేసుకుంటూ ఉండండి. బాబా అంటున్నారు త్రాసు ఉంటుంది కదా, తూకం తూసేది. ఒక ప్లేట్లో గుణాలు, ఇంకొక ప్లేట్లో సాధారణ నడవడిక, ఏ పళ్ళం బరువుగా ఉంది చూసుకోండి అంటున్నారు బాబా. గుణాలు ఎక్కువగా ఉండి సాధారణ నడవడిక తక్కువగా ఉందా, లేకపోతే సాధారణ నడవడిక ఎక్కువగా ఉండి గుణాలు తక్కువగా ఉన్నాయా చూసుకోండి. సర్వగుణ సంపన్నంగా అయ్యానా నేను అని చూసుకోండి. ఎవరిలో ఏ లోపం ఉంది, ఎవరి మాటల్లో ఏ పొరపాటు దొర్లింది, ఎక్కడ దొరుకుతారు మనకి వెళ్ళు, దాన్ని ఎక్కడ విస్తారం చేద్దాం అని చూడకండి. స్వయము సర్వగుణ సంపన్నంగా అవటానికి పురుషార్థం చేయండి. ఈ పురుషార్థం కాదు, పరచింతన యొక్క పురుషార్థం కాదు. పరచింతన అనేది పురుషార్థమే కాదు, పతనానికి మూలం. స్వచింతన అనేది ఉన్నతికి సోపానం. కాబట్టి ఏం చూసుకోమంటున్నారు బాబా, నాలో గుణాలనే పళ్ళం బరువుగా ఉందా, సాధారణ నడవడికనే పళ్ళం బరువుగా ఉందా, త్రాసు ఎటువైపు ఉందని చూసుకోమని బాబా చెప్తున్నారు. లక్ష్యం ఏం పెట్టుకోమని చెప్తున్నారు, నేను సర్వగుణ సంపన్నంగా అవ్వాలి, విశ్వ కళ్యాణకారిగా అవ్వాలి, అలా అయ్యానా అని చూసుకోండి.
మీకు సాక్షాత్కారం కావాలా? సాక్షాత్కారం చేయించేవారిగా మీరు అవ్వాలా? సాక్షాత్కార మూర్తిగా అవ్వాలి కదా. అంటే సాక్షాత్తు సర్వగుణాల మూర్తిగా మీరు తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.